అఘోరీలు మరి ఈ ఆల్కహాల్ తాగుతారా అండి అని అడుగుతారు. అందరూ తాగుతారండి, జనమంతా అఘోరీలు ఏమిటి. అఘోరీలు చాలామంది ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఉన్నాం అఘోరి పద్ధతుల్లో. పరమేశ్వరిని పూజిస్తాం, పరమేశ్వరి మహాకాళిని పూజిస్తాం. అయితే తాగడం వల్లే ఇది వస్తుంది అనుకోవడం తప్పు. ఎవరి భావనలు వాళ్ళవి. హెల్త్ చదువుకున్న వాళ్ళం కాబట్టి ఏంటి తాగకూడదు అని చెప్పేసి దాని మన రీచా తాగడం మనం చెయ్యం. మిగతా వాళ్ళు తాగుతారు, పోనేయండి. ఇప్పుడు అఘోరీలు జనరల్గా కొంతమంది ఏంటంటే దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ దేర్ హెవీ యూజ్ ఆఫ్ ఆల్కహాల్. చాలా ఎక్కువగా వాడతారు వాళ్ళు చాలామంది. అండ్ రీక్రియేషనల్ డ్రగ్స్, వాళ్ళు సృష్టించుకున్నటువంటి డ్రగ్స్ ఏంటది, క్యానబీస్ అండ్ మారిజోనా అనేటటువంటి డ్రగ్స్ని కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారనమాట. ఒక టూరిస్ట్ రైటర్ రాస్తాడండి, ఆయన ఒక అఘోరి పూజారిని అఘోరిని కలిసినప్పుడు అతనేదో తీసుకుంటాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆ అఘోరి చెప్తుంటే ఈయన టూరిస్ట్ రైటర్ రాస్తాడు. దట్ ఆయన ఏం చేశాడు, ఆ సాధు మొత్తం తీసుకుంటాడు. కన్జ్యూమ్స్ ఏంటండి, అది కాన్కాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ క్యానబీస్ అండ్ హ్యూమన్ యాష్. అంటే క్యానబీస్ అనే డ్రగ్, తర్వాత ఈ ఆల్కహాల్ కలిపి, అలాగే హ్యూమన్ యాష్ చితాభస్మం, మనిషి శరీరాన్ని కాల్చిన తర్వాత వచ్చేటటువంటి చితాభస్మాన్ని తీసుకొని డ్రింకింగ్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ ఏ హ్యూమన్ స్కల్, హ్యూమన్ స్కల్లో కలుపుకొని దాని నుంచి తాగుతారు. అంటే అది వాళ్ళ పద్ధతి. కొంతమంది మామూలుగా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్ స్కల్లో తింటారా అండి అంటే అది అవసరం లేదు. ఇప్పుడు మేము సాధన చేసినప్పుడు హ్యూమన్ స్కల్స్ ఇవన్నీ ఏమి నో, ఆనంద్ మార్గంలో చక్కగా మా ఇప్పుడు అవధూతలు ఉన్నారు, 10,000 మంది అవధూతలు ఆనంద్ మార్గం. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి గురించి, మా గురుదేవుల గురించి తెలియని వారే లేరు. ఆనందమూర్తిజీ మరి కాపాలిక సాధన చేస్తారు. హ్యూమన్ స్కల్ తీసుకొని అమావాస్య రోజుల్లో వాళ్ళు ఖాళీ ప్రదేశాల్లో కానీ, నదీది వడ్డ తీరాలను కానీ, లేకపోతే ఈ శ్మశానంలో కానీ, ఏకాంత ప్రదేశం అని అర్థం, అక్కడికి వెళ్ళి చేస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, దే కెన్ క్యారీ అని. ఒక చిన్న స్వాడ్ ఇంత సైజు తీసుకోవచ్చు త్రిశూలాన్ని, ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క సాధన చేస్తున్నారు కాబట్టి. ఇది అంత లీగల్ ప్రొసీజర్ ఉంటుంది ఆనంద్ మార్గ్కి. అలాగా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళి అలాగా చేసుకుంటారనమాట. కానీ మిగతా వాళ్ళు మామూలుగా హ్యూమన్ స్కల్స్లో చాలామంది వాళ్ళు హ్యూమన్ స్కల్ నుంచి మన స్ట్రైట్ అవే వీళ్ళు తాగుతారు, అందులోనే భోజనాలు చేస్తారు. ఇవన్నీ కూడా అది కంపల్సరీ ఏమి కాదు. ఇప్పుడు అంత షోపటప్ ఎక్కువైపోయింది. ఇప్పుడు శ్మశానాల్లో సాధన చేస్తున్నారు శవాని మీద అన్నారు, వీడియోలు అవన్నీ తీస్తున్నారు చూపించుకొని. అసలు వీళ్ళ ఏకాగ్రత దానిపైన ఉంటుందా, ఉండదు. మీకు మణికర్ణిక ఘాట్లో కాశీలో జరిగేటటువంటి సాధన యూట్యూబ్కి వచ్చినాయి అంటే అవన్నీ కూడా బోగస్ సాధనలే అని అర్థం. ఎందుకని, వాడు కాన్సన్ట్రేషన్ చేయాలి కదా కూర్చొని, శవం మీద కూర్చొని. అదే నువ్వు ఏకాంతంగా నువ్వు చేసుకునేటప్పుడు పూజ, ఇంట్లో మనం పూజ చేసుకుంటామండి, నార్మల్ పూజ చేసుకున్నప్పుడు మనం ఎలాగైతే చేస్తామో కాన్సన్ట్రేషన్గా చుట్టాలను పిలుచుకొని మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వచ్చిన వాళ్ళకి మనం వండి పెడుతూ ఉండాలి. వీళ్ళు ఒక మళ్ళీ కల పలకరించకపోతే వీళ్ళ కోపం వస్తుంది. దేవుడి మీద కాన్సన్ట్రేషన్ తక్కువ, ఇవి వీళ్ళని చుట్టాలని ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టాలి. ఇది కాకుండా మళ్ళీ వాట్సాప్లో ఫోటోలు వీడియోలు లోడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఫోటోలు తీసుకుంటాం. ఇంకా దేవుడి మీద ఏకాగ్రత ఎక్కడ పెడతాం కాబట్టి, దేవుడు పలకడం మనకి కాబట్టి. అసలు దేవుడు కాన్సెప్టే తెలియట్లేదు మనకి. దేవుడు అంటే అణువణువులో ఉంటాడు రా మొగుడు అంటే, ఎర్రవరంలోనే ఉంటాడు అని ఒకడు, అక్కడ గుడ్డోళ్ళకి కళ్ళు తెచ్చేశాడు, కుంటోళ్ళకి కాళ్ళు తెచ్చేశాడు, అంత నాన్ సెన్స్ చెప్తారు. ఎవడో ఒకడికి వాడికి కర్మ పరిపక్వమే అమ్మ నా అన్న అంటున్నాడు, నా వీడియోలన్నీ చూశాను అంటే. ఇంకా రాని వాళ్ళంతా మరి వెళ్తున్నారు, తిరుపతి వెళ్తున్నాం, తిరుపతిలో అన్ని కోరికలు తీరిపోతున్నాయని నేను చెప్తున్నారు. తీరిపోయినాయా, మరి అందరికి ఇళ్ళు వచ్చేసినాయి, అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయారా. ఇది కూడా అంతే, ప్రజలంతే గొర్రెలు అనమాట. ఏంటంటే నాలెడ్జ్ని, స్వామి వివేకానంద, ఆదిశంకర్లు, జగద్గురువులు వీళ్ళంతా చెప్పినట్టు నాలెడ్జ్ని పెంచుకోవడానికి ట్రై చేయడం. ఎర్రవరంలో మహిమలు జరిగిపోతున్నాయి, తర్వాత దీన్ని ఏమంటారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేస్తున్నాయి, మరి ఇంకా డాక్టర్లు ఎందుకు, కోర్సులు ఎందుకు, మేమంతా ఎందుకు చదవడం మేమంతా. సో ఇది ఇటువంటి డాగ్మాని ఈ యూట్యూబ్లో వ్యూస్ వస్తాయని కూడా వీళ్ళంతా ప్రోత్సహించడం అనమాట. ఈ విధంగా జరుగుతుంది, మంచి పరిణామం కాదు. చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు పెంచకూడదు. అందరూ యూట్యూబ్లో చదువుకున్న వాళ్ళు, అసలు దేవుడు అంటే ఎవడయ్యా, అణువణువులో ఉంటాడు, ఆల్ శక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. అంతేగాని ఎర్రవరంలోనే కాన్సన్ట్రేషను, యాదగిరిగుట్టలో వస్తాడు, లేకపోతే నాచారం అప్పుడు దాకా యాదగిరిగుట్ట మీద పడ్డారు, ఇప్పుడు యాదగిరిగుట్ట లేదు. ఈ విధంగా మిగతా వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.